డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దృష్టి కేంద్రీకరించింది. ఈ నెల 24న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ప్రత్యేకించి షెడ్యూల్ 13లోని అంశాలపై 24న సమావేశంలో చర్చించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై తొలిసారిగా ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించనున్నారు. విభజన చట్టం షెడ్యూల్ 13లో రెండు రాష్ట్రాల్లోని విద్యా సంస్థల ఏర్పాటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అంశాలపై మాట్లాడనున్నారు. తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్లోనూ కడప స్టీల్ ప్లాంటు, పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చించనున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసిన సందర్భంలో విభజన చట్టంలోని అంశాల అమలు గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. అటు రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశమైన విషయం తెలిసిందే. రైట్గా, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ. సంజన, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజనకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా మరో కీలక అయినటువంటి అడుగు పడింది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇరువురు కూడా ఢిల్లీలో అమిత్ షాతో కూడా భేటీ అయి విభజన సమస్యలు సత్వరమే పరిష్కరించాలి అనేటువంటి వారు విన్నవించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి కూడా ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఇద్దరికి కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఇరువురికి కూడా 24వ తేదీన హాజరు కావాలి, విభజన సమస్యల పైన పూర్తి స్థాయిలో చర్చించాలంటూ కూడా వారికి ఇటు హోంశాఖ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి కూడా లేఖ రావడం జరిగింది. ఈ లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఇద్దరు కూడా ఇటు కార్యదర్శితో ఇటు హోంశాఖ కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీ కాబోతున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఇంకా చూస్తే మాత్రం అంటే ప్రధానంగా షెడ్యూల్ 13కి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆ విధమైనటువంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసేటువంటి అంశాలు కావచ్చు, దానితో పాటు ఇటు విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల ఏర్పాటు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం చూస్తే మాత్రం ఉక్కు ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాలు, స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకొచ్చేటువంటి ప్రధాన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యవహారం చూస్తే మాత్రం కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా అక్కడికి సంబంధించినటువంటి కొన్ని జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల అంశం పైన కూడా చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక త్వరితగతిన పూర్తి స్థాయిలో కూడా, అంటే ఇప్పటికే రాష్ట్రం విభజన జరిగి 10 సంవత్సరాలు దాటిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ విభజన సమస్యలు, పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు సమస్యలను కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం ఉండే విధంగానే ఆ రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను త్వరితగతిన ఈ విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కారం చేసే దిశగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా త్వరితగతిన ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంది అన్నట్లుగానే మనం చెప్పాల్సింది. తేజ, అయితే ప్రత్యేకించి షెడ్యూల్ 13లోని అంశాలపై 24న సమావేశంలో చర్చించనుంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై తొలిసారిగా ఈ సమావేశం జరగనుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తిగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పైన కావచ్చు, విభజన హామీల పైన కావచ్చు ఆయన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు అనేటువంటిది మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా పూర్తిగా సఖ్యతగా ఉండటము, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని
నెలకొల్పేటువంటి ప్రయత్నం ఇరు రాష్ట్రాల సీఎంలు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ చంద్రబాబు కూడా ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకంగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం, ఎలాంటి విద్వేషాలు పరిస్థితుల్లో కూడా ఉండకుండా ఉండాలి అని అంటే మాత్రం ఈ సమస్యలను అంటే విభజనకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు, వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తేనే తప్ప, లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ స్నేహపూరిత వాతావరణం ఉండకుండా ఒక వైరుధ్యం విద్వేషాలతో కూడినటువంటి ఒక వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే ఈ 10 సంవత్సరాలు విభజన జరిగి 10 సంవత్సరాలు కూడా దాటిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు పూర్తి స్థాయిలో సత్వరమే పరిష్కరించేస్తే దీనికి ఒక శుభం కార్డు వేయాలనేటువంటి విధంగా కూడా ఇటు నరేంద్ర మోడీ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రధాని సూచనల మేరకే మొత్తంగా ఇటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అయితే మాత్రం ఇరు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఇద్దరిని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇద్దరిని వారు రావాలంటూ 24వ తేదీన హాజరు కావాలంటూ కూడా ఆయన లేఖ రాసినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో 24వ తేదీన ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వారు అక్కడ కేంద్ర హోంశాఖ కార్యదర్శితో అయితే భేటీ కాబోతున్నారు. ఈ విభజన సమస్యలపైన చర్చించబోతున్నారు అన్నట్లు కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుతేజ.